అండ్ ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి అయితే మీరు ఒంటరిగానే ఇండివిజువల్గా పోటీ చేస్తారు. సో మీ ప్రకారం, మీ అంచనా ప్రకారంగా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 2 MPs అండ్ 2 MLAs. సో ఇప్పుడు మరి ఆయన ఇక్కడ మన ఆంధ్ర పాలిటిక్స్లో వైఎస్ఆర్తో కలుస్తున్నారు, కలిసి పనిచేస్తారు అనే ఒక ఇది ఉంది కదా. సో అలాంటి జరిగితే మీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? అలాంటి వాళ్ళతో నువ్వు కలిసి ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని నేను గట్టిగా ప్రశ్నిస్తానండి. ఈ లీడర్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఈ రెడీ ఫర్ అన్ ఓపెన్ డిబేట్ విత్ దాదా సీఎం క్యాండిడేట్స్? అంటే ఇక్కడ జరుగుతున్న ఇక్కడ జరిగే ఇక్కడ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్కి ఎలాగైతే ఓపెన్ డిబేట్ ఉంటుందో, సో ఒకవేళ అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వస్తే కనుక ఈజ్ ఈ రెడీ ఫర్ అన్ ఓపెన్ డిబేట్? లాస్ట్ 8 మంత్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ దొరికినప్పుడల్లా తను చెప్తున్నది ఏంటంటే, జగన్ గారు ఈ మధ్య ధర్మానికి అధర్మానికి మధ్యలో యుద్ధం అంటున్నారు కదా. సో ఇక్కడ అధర్మం అంటే ఏంటి, ధర్మం అంటే మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఎవరు అధర్మం అనుకుంటున్నారు, ఎవరు ధర్మం అనుకుంటున్నారు? డెఫినెట్గా చెప్తానండి, జగన్ తెలుసో తెలియకుండా జగన్కి మేము కాదు కానీ ప్రజలు ఇచ్చిన ఓ టైటిల్ ఆ బిరుదు ఏంటంటే, నేను జగన్ గారికి ఐ మీన్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చంద్రబాబు గారు చెప్పారు. సో రిటర్న్ గిఫ్ట్ ఏమనుకుంటానంటే ఇంతో కలిసి చేస్తారని. ఆ వ్యక్తి మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతికి గాజును తొడుక్కుని కూర్చోలేదండి.